హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేదార్నాథ్ మందిరం రెండు వేల పదమూడులో వచ్చిన వరదల వల్ల కూడా ఏమీ కాకుండా కనీసం ఏమీ కాకుండా నిలబడింది అంటే కారణం ఏమిటి అసలు ఆ రహస్యానికి గల కారణం ఏమిటి అది మానవ శక్తి ఆపిందా దైవశక్తి ఆపిందా ఎలా ఆ వరదల నుండి పూర్తి చుట్టుపక్కల ప్రాంతం అంతా కొట్టుకుపోయిన కేదార్నాథ్ మందిరం మాత్రం అద్భుతంగా నిలబడి ఉంది అంటే ఇది అద్భుతం అనే చెప్పాలి దాదాపు పన్నెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ మందిరం నిజానికి పాండవుల చేత నిర్మాణం జరిగింది అంటారు సరే ఎవరు నిర్మించారు అనే విషయం పక్కన పెడితే అసలు ఆ మందిరం ఎందుకు వరదల్లో కొట్టుకుపోలేదు అనే విషయాన్ని మనం సింపుల్గా మాట్లాడుకుంటే అది అద్భుతం అనే చెప్పాలి ఈ మందిరాన్ని కట్టించినప్పుడు నిజానికి అన్ని మందిరాలు తూర్పు లేదా పడమటి ద్వారాలతోటి విలసిల్లుతూ ఉంటాయి కానీ ఈ మందిరాన్ని దక్షిణ ద్వారంతో కట్టడం జరిగింది మరోవైపు ఈ మందిరం చుట్టూ కేదార్నాథ్ కొండ కొండ భారత్ కొండ కూడా ఉంటాయి సో మొత్తానికి కొండల మధ్య ఈ మందిరం ఉంటుంది మిగతావన్నీ ఆ నది పాయలు ఉంటాయి సో ఆ రకంగా వరదలు వస్తే కొట్టుకుపోవాల్సిన ప్రాంతంలో ఈ కొండల మధ్యలో కేదార్నాథ్ కూడా ఉంది మరోవైపు ఎంతో చల్ల గాలులు వస్తూ ఉంటాయి దాదాపు నాలుగు వందల సంవత్సరాలు మంచులోనే ఉండిపోయింది ఈ కేదార్నాథ్ మందిరం ఆ తర్వాత ఇలా తెచ్చుకున్న తర్వాత మళ్ళీ రకరకాల వాతావరణాల మధ్య ఈ మందిరం దివ్యమైన కట్టడంలా అలాగే ఉంది ఈ మందిరానికి వాడిన రాయి కూడా అలాంటిదే ఈ చుట్టుపక్కల అలాంటి రాయి ఉండదు మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మనకు అర్థం కాదు కానీ అద్భుతమైన రాయి నిర్మాణ శైలి ఈ మందిరం సొంతం అయితే అలా దక్షిణ దిశ ద్వారంతో కట్టబడిన ఈ మందిరానికి రెండు వేల పదమూడులో వరదలు వచ్చాయి ఆ వరదల్లో ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందో ఒక రాయి కరెక్ట్గా ఈ మందిరానికి వెనక వైపున ఆ రాయి అడ్డుగా నిలిచింది అంతే ఆ వరదలు రావడం రావడం ఆ రాయికి తగిలి వెళ్ళిపోవడం అంతేగాని ఆ మందిరానికి గుద్దుకోలేదు ఆ నీళ్లు దానివల్ల ఆ మందిరం చెక్కు చెదరలేదు అదే మందిరం గనక తూర్పు దిశగా ద్వారం ఉండి ఉంటే కథ వేరేలాగా ఉండేది అలా కాకుండా మరోవైపు ఆ రాయి అడ్డుపడడం కరెక్ట్గా మందిర నిర్మాణం ఎంత ఉందో దానికి తగ్గట్టుగా ఆ రాయి అడ్డుపడడం ఇదంతా కూడా ఉండడం వల్ల ఆ రోజు వరదల్లో ఏమీ కాలేదు ఈ మందిరానికి జస్ట్ ఫ్రంట్ డోర్కి కొంచెం డ్యామేజ్ అయింది అది కూడా మనకు అర్థం కానంత డ్యామేజ్ అది జరిగిన విషయం ఇప్పుడు చెప్పండి ఇది మనిషి యొక్క నిర్మాణ శైలి యొక్క ప్రావీణ్యత అని మనం అనుకుందామా దైవశక్తి ఖచ్చితంగా ఉంది అది కాపాడింది అనుకుందామా మీరే డిసైడ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఆ మహాశివుడి యొక్క బ్లెస్సింగ్స్ కూడా పొందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి